హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉపయోగించే పాత బట్టలతో ఒక అందమైన వస్తువునైతే మనం తయారు చేసుకుంటున్నాము. దీన్ని బెడ్రూమ్లో ఉపయోగించుకోవచ్చు, కిచెన్లో ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఇలాంటి టీషర్ట్స్ని తీసుకున్నాను అన్నమాట. హ్యాండ్స్ లేకుండా ఉన్నవి మన ఇంట్లో పక్కకు పెడుతూ ఉంటారు కదా, యూస్ చేయకుండా పాడైపోయినవి. సో వీటితో నేనైతే నాకు ప్రతిరోజు ఉపయోగపడేటువంటి ఒక ఐటెం అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక బాక్స్ అని తీసుకుందాము. ఇవి ఏంటంటే మనము ఆయిల్ కొన్నప్పుడు ఇలాంటి డబ్బాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. సో వీటిని మనము పడేయకుండా ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియో కూడా నేను న్యూస్ పేపర్తో చేశాను. అది కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ బాక్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట, మనం ఎలా రీయూస్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ క్లాత్స్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ కాటన్ తీసుకున్నాం కదా, ఈ బాక్స్ ఈ అంచులను మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఫోల్డ్ చేసుకున్నాను, ఎందుకంటే బాక్స్ అనేది కొంచెం గట్టిగా స్టాండర్డ్గా ఉంటుందనేసి ఇలా ఫోల్డ్ చేశానన్నమాట. ఈ బాస్కెట్ చక్కగా ఎక్కడైతే ఈ విధంగా ఓపెన్ ఉన్న ప్లేసెస్ ఉంటాయో వాటిని మీరు టేప్తో చక్కగా వేసుకొని చక్కగా ఫినిషింగ్ ఇచ్చుకున్నట్టయితే బాక్స్ అనేది మనకు ఎక్కువ కాలము పాడవకుండా జాగ్రత్తగా ఉంటుంది. నేనైతే ఇవి ఇలా ఫోల్డ్ చేసుకున్నానని చెప్పాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే బాక్స్ అనేది నాకు ఇంకా కొంచెం గట్టిగా ఉంటుందనేసి నేనైతే ఇలా చేసేసాను. అంతా కూడా ప్లాస్టర్ వేసేసుకొని బాక్స్ను రెడీగా పెట్టేసుకుందాము. ఇలా టీషర్ట్ని తీసుకోండి. ఇలా స్లీవ్లెస్ ఉన్నటువంటి టీషర్ట్ తీసుకున్నాను నేనైతే. మీరు ఫుల్ టీషర్ట్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, మీరు స్లీవ్స్ తీసేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనము కట్ చేయకుండానే ఈ బాస్కెట్కి అయితే నేను సెట్ చేసి పెడతాను. ఎలా చేస్తాను అనేది మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. టీషర్ట్ కింది భాగాన్ని మనం ఇలా కిందికే పెట్టేసుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో మీరు ఇలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా వీడియోస్ పెట్టినవన్నీ కూడా చూడొచ్చు. మీరు కూడా ఇంట్లో ఈ రకంగా ఈజీగా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. మనం వందల డబ్బులు పెట్టేసి ఊరికనే అన్ని ఐటమ్స్ కొంటూ ఉంటాం కదా, మరి దానివల్ల మనీ అనేది వేస్ట్ అవుతుంది కదా. మరి మనీని సేవ్ చేయాలంటే మీరు నా ఛానల్ చూసినట్లయితే మీకు డబ్బులు ఖర్చు లేకుండా చాలా హెల్ప్ఫుల్గా అలాగే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈజీగా చూసి చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు కింది పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుందామంటే మనకి ఇక్కడ నీట్గా వస్తుంది షేప్, చూసారు కదా. ఇటువైపు కూడా అదే రకంగా పెట్టుకోండి. ఈ పార్ట్ను మనము ఫెవీ బాండ్తో కానీ లేదంటే గ్లూ గన్తో కానీ మీరు స్టిక్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఫెవీ బాండ్ని అయితే యూస్ చేస్తున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రకంగా టీషర్ట్ను స్ట్రెయిట్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్స్ని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డ్ చేసుకున్నటువంటి ఈ భాగానికి మీరు ఫెవీ బాండ్ని అప్లై చేసుకొని తర్వాత ఈ విధంగా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా మనం అదే విధంగా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, చూసారు కదా ఎంత బాగుందో. ఇలా అయితే మనకు చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. సైడ్ కూడా పెట్టుకోండి. ఈ మధ్యలో వచ్చిన పార్ట్ కూడా మీరు ఈ విధంగా దగ్గరకు అనేసుకొని దీనిపైన ఫెవీ బాండ్ను అప్లై చేసుకొని ఇలా ఫస్ట్ అట్టకి రాసుకొని తర్వాత ఈ విధంగా స్ట్రెయిట్గా అనుకోండి. తర్వాత పై పార్ట్ను కూడా దీనికి అతికించేసుకుంటే సరిపోతుంది. ఇలా అతికించుకోండి. గ్లూగన్ కూడా మీరు ఉపయోగించవచ్చు. నా దగ్గర గ్లూగన్ లేదని చెప్పేసి ఇలా ఫెవీ బాండ్తోనైతే మీకు చూపిస్తున్నాను. చక్కగా అతుక్కుంటుంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ కూడా మనము ఇంక్ని, నెక్స్ట్ ఈ వైట్ చివరి కార్నర్స్ ఉన్నాయి కదా సేమ్ అటు సైడ్ లాగానే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. చక్కగా కనిపిస్తుంది.
కింది వైపు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని పైకి ఇలా టర్న్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ అంతా కూడా మనము ఇలా లోపలికి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా లోపలికి వేసుకొని దీంట్లో మనము స్టిఫ్గా అడుగు స్టిఫ్ ఉండడం కోసము ఇలా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని పెట్టేసుకుందాము. మనం లోపల కార్డు బాక్స్ని కూడా పెట్టుకున్నాము, కార్డ్బోర్డు చిన్నది అట్ట పెట్టేసుకున్నాం అనమాట. ఇలా పెట్టడం వల్ల మనకు మనం పైన వేసుకునేటువంటి టీషర్ట్ కూడా కిందికి లాగేస్తుంది కాబట్టి ఇది మనకు టైట్గా మంచిగా ఉంటుందన్నమాట. చూడండి మంచిగా టైట్గా కనిపిస్తుంది కదా, ఎంత బాగా ఉందో. మనకు కార్డ్బోర్డు కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఒక వైట్ షీట్ని వేసుకున్నాను. మీ ఇష్టం, అది అయితే వేయచ్చు, వేయకుండా ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే కొంచెం లుక్ మంచి కనిపించడం కోసం అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. చూసారు కదా ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, బాస్కెట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది కదా. లోపల అంతా కూడా బయటది పెట్టేశాను. ఇక్కడ మనకు టీషర్ట్ కూడా ఫుల్గా వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఇందులో మనం ఇప్పుడు ఈ విధంగా తయారు చేసినటువంటి బాస్కెట్లో మనం ఐరన్ చేసిన బట్టలు పెట్టుకున్నట్లయితే ఈజీగా మనము తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. చూసారు కదా ఇలా తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనము మళ్ళీ మధ్యలో కూడా ఇలా పెట్టుకోవచ్చు. మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షర్ట్స్ కూడా నలిగిపోకుండా చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి బాక్సులు మనం చేసి పెట్టుకున్నట్లయితే బట్టలకి చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా నాకు తెలియజేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతారంజిత్ కేకే.